RRR సినిమా తీసిన రాజమౌళి కన్నా ఎక్కువ మీ కంటెంట్ లో మీ నరేషన్ లో మీ రాజకీయ వ్యూహాల్లో కనిపిస్తుంటాయి అంత మించి పెద్ద సినిమా ఉంది మీ దగ్గర యుద్ధం నగటం అంటే శత్రువుని చంపేయడం కాదు శత్రువుని ఓడించడం యుద్ధం నగటం అంటే సమస్యల పైన ఎత్తి చూపిస్తున్నారు అది అంతర్గతంగా చర్చించుకోవాలి గానీ పార్టీని బట్టబయలు చేయడం రోడ్లపై గీర్చడం అసలు స్ట్రాటజీ ఏంటి సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అతను ఏదో త్యాగం చేస్తున్నట్టు అప్పు తీసుకొచ్చి మరిస్తున్నాడు అంటే ఆడు జేబులో సొమ్మిస్తున్నాడా ఆడు జేబులో రూపాయి ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డికి ఓటు తప్పదని బుద్ధున్నాడు ఎవరో 175 వస్తాయనరండి ఈ భూమండలం పుట్టాక ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా అంటే వాలంటీర్ వ్యవస్థ చాలా పటిష్టంగా చాలా చాలా భవిష్యత్ ప్రణాళికల్ని అమలు పరచడానికి వ్యవస్థను ఏర్పాటు చేశాడు అంటారు దోస్ వాలంటీర్ ఫెలో విల్ నాట్ బి అలౌడ్ టు బి దేర్ తోలు తీసేస్తారు తీసేలాగా చేస్తాం కూరలో కరివేపాకు లాంటి వాడు త్రిబులార్ అంటారు చాపముళ్ళు నేను కరివేపాకు కాదు కానే కాదు కరివేపాకు అంటారు వాడు ఆ కరివేపాకుని ఎందుకు ఇది పోసుకుంటూ ఊర్లోకి వస్తానంటే కేసులు పెడుతున్నారు భారతంలో ద్రౌపది శపథం మహాయుద్ధానికి కారణం అన్నట్టు మీ శపథం ఏంటి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది పవతి భిక్షాం దేహి అని ఢిల్లీలో స్పీకర్ ఆఫీసులో ఎక్కడ పడితే అక్కడ అషా గారి దగ్గరికి వెళ్ళి అయ్యా అని డిస్క్వాలిఫై చేయండి అయ్యా అని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి అడుక్కు తింటున్న వాళ్ళని చూసి నాకు జాలేస్తుంది విజయసాయిరెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఎవ్రీ డే 5 నుంచి 10 కోట్ల కలెక్షన్ అంట ఒకవైపు ఇసుక దంద అయితేనేమి మరోవైపు సారా మాఫియా అయితే వాస్తవాలేనా అవి ఇందులో కొంత వాస్తవం ఉంది కొంత అవాస్తవం ఉంది మీరు చాలా సందర్భాల్లో విజయసాయిరెడ్డి రాజకీయాలు చేయట్లేదు అదే చేస్తున్నాడు అని చెప్తారు బొచ్చు కూడా పీక్కోలేరు జగన్మోహన్ రెడ్డిని కేంద్రము అక్కును జల్చుకుంటుంది కౌగిలించుకుంటున్నారు అగ్రనాయకులు అసలు ఆ కెమిస్ట్రీని ఎలా చూడాలి ఓ ఫస్ట్లో ఒక చిన్న హగ్గు ఫోటో ఉంది అదే తిప్పుకుంటారు వీళ్ళు ఫైల్ ఫోటో లాగా తప్ప అంత మించి హగ్గా గిగ్గా అసలు బీజేపీ స్ట్రాటజీ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని